ఫస్ట్ ఈ క్లిప్కి గ్లూ పెడుతున్నాను నేను. నేను స్క్వేర్ షేప్ కింద తీసుకున్నాను. క్లిప్ రెడీ అయిపోయిందండి. సింపుల్ ఏం లేదండి, జస్ట్ గ్లూ పెట్టాను అండ్ స్క్వేర్ షేప్ కింద స్టిక్ చేశాను. ఇంకో డిజైన్ హెయిర్ క్లిప్ చేస్తున్నానండి. నేను పర్పుల్ కలర్ స్క్వేర్ కొన్ని తీసుకున్నానండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత నేను రౌండ్ కుండల్స్ వైట్ కలర్ తీసుకుంటున్నాను.
ఫినిష్ చేశానండి. మధ్యలో పింక్ కలర్ స్క్వేర్ షేప్ వేసాను, అండ్ ఇన్ బిట్వీన్ గ్యాప్కి నేను వైట్ కలర్ రౌండ్ కుందన్ వేసాను. ఇది మనం చేసిన హెయిర్ పిన్స్ అండి, డ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తున్నాయి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే అన్ని సారీస్కి మ్యాచ్ అవుతాయి, అండ్ ఇట్ లుక్ యూనిక్గా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి మ్యాచింగ్ కావాలంటే సేమ్ కలర్ కుందన్స్ తీసుకుని చేసుకోవచ్చు. ఇదైతే దేని మీదైనా పేరప్ చేసుకోవచ్చు. ఇవి అనదర్ పేరండి. సో ఇవి ఏంటంటే సీ మ్యాచింగ్ కలర్ ఉంటే సెట్ అవుతాయి.